బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి అసలు ప్రభాస్ తో సినిమా అంటే మినిమం ఐదు వందల కోట్లు ఉండాల్సిందే అందులో డార్లింగ్ పారితోషికమే నూట కోట్ల వరకు పోతుంది దీంతో ప్రభాస్ సినిమాలకు బడ్జెట్ గట్టిగా ఉండాల్సిందే ఇప్పటి వరకు ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీస్ టాప్ లిస్ట్ లో కల్కి ఆదిపురుష ఉంటాయి ఈ రెండు సినిమాలు కూడా అటు ఇటుగా ఏడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కాయి ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ తీస్తున్న స్పిరిట్ మూవీకి కూడా అత్యంత భారీ బడ్జెట్ కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి వాస్తవానికైతే గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ స్పిరిట్ బడ్జెట్ మూడు వందల కోట్లని ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చేసి నూట యాభై కోట్లకు పైగా ఉంటుందని చెప్పుకొచ్చాడు కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ పెరిగినట్టుగా సమాచారం ఈ సినిమా కోసం ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం అంటే స్పిరిట్ మామూలుగా ఉండదని చెప్పాలి ఇప్పటివరకు మూడు వందల కోట్లతోనే సందీప్ బాక్సాఫీస్ ని నాశనం చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు వందల కోట్లు అంటున్నారు మరి అలాంటప్పుడు ప్రభాస్ తో కలిసి సందీప్ చేయబోయే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ మూవీలో టీ సిరీస్ తో కలిసి సందీప్ కూడా భాగస్వామిగా ఉన్నాడు యానిమల్ మూవీకి కూడా అతడు కో ప్రొడ్యూసర్ గా ఉన్నాడు ఇక స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అసలు ఇప్పటి వరకు ను పోలీస్ ఆఫీసర్ గా చూడలేదు పైగా సందీప్ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు మరి పాన్ ఇండియా కటౌట్ ని ఇంకెలా చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న సందీప్ ఇయర్ ఎండింగ్ లేదా వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు